కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందజేయడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు బలపడుచు వినడానికి ఆసక్తి కలిగి టీవీ ముందు మీరు కూర్చున్నారని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం అందించడానికి మా స్థానిక సంఘ కాపరి పాస్టర్ సంతోష్ అబ్రహం గారు సిద్ధంగా ఉన్నారు కనుక దానికన్నా ముందుగా ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకే స్తుతులు, లెక్కింపలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రులు సమిస్తున్నాం ప్రభువ. మరి మా తండ్రి, మా దేవ, ఇటీ టీవీ కార్యక్రమంలో ప్రభువ ఆయన హెచ్చవలసినటువంటి కార్యక్రమం ప్రభువ చూస్తున్నటువంటి అంగస్తులకు ప్రభు నామనామం చేస్తున్నాను. ప్రారంభంగా ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మా దేవ, మీ యొక్క పరలోకముల నుండి ఆత్మ ద్వారా నీ యొక్క స్వరమును నాకు మాకు వినిపించమని వాక్యము చెప్పబోతున్నటువంటి నీ దైవదాసుని ప్రభువ ఇష్టానుసారంగా వాడుకొనుమని, నీవే ఘనత మహిమ ప్రభావం పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవనామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్యధ్యానం నిమిత్తము లూకాసు వార్త 1:45 ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించను గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభులో ముందుకు సాగుతున్నారని విశ్వసిస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి, మీ ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ ఉద్యమ జీవితంలో మీకు కొద్దో గొప్ప సహకారాన్ని అందిస్తుందని నేను భావిస్తున్నాను. కనుక ఆయన హెచ్చవలసినది కార్యక్రమాన్ని కొంతమంది చూస్తూ ఉన్నారు. వారు నా ఫోన్ నంబర్ లేదు కనుక నాతో నేరుగా సంప్రదించకపోయినప్పటికీ ఎక్కడైనా ఏదైనా కార్యక్రమాల్లో, ఫంక్షన్లో కూడా మీ కార్యక్రమాలు చూస్తున్నాం, బాగుంటున్నాయి అని చెప్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ దినం కూడా నేను ఈ షూటింగ్ జరిగే సమయానికి ఒక ఇంట్లో ఆదరణ కూడిక ముగించుకొని వచ్చాను. అక్కడ కూడా కలిసినటువంటి ఇద్దరు సహోదరులు మీ ప్రోగ్రాం మేము చూస్తుంటున్నామండి అని చెప్పారు. దాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రియ సహోదరులు, జూగుంట శ్యామ్ వారు ప్రభునందు 30వ తేదీ వారు ప్రభునందు నిద్రించారు. సుమారు 2-3 వారాలు మృత్యుతో పోరాడి అనేక మంది దేవజనులు, పరిశుద్ధులు ప్రార్థన చేశారు. అయినప్పటికీ దేవుని చిత్త ప్రకారము దేవుని పిలుపును అందుకొని వారు వెళ్ళారు. వారికి సంబంధించినటువంటి ఆదరణ కూడికి వెళ్ళేసి రావడం జరిగింది. ఆ ఆదరణ కూడికలో కలిసిన వారు కార్యక్రమాన్ని చూస్తున్నారని తెలియజేశారు. ఇలాగా అందరూ ఫోన్లు చేసి చెప్పకపోయినప్పటికీ చూస్తున్న వారు ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఆ నంబర్కి వెంటనే ఫోన్ చేయండి. అలా మీ ఫోన్ కాల్స్ ద్వారా కొద్దిగా గొప్ప మేము ప్రోత్సహించబడతాం అనే సంగతిని మీరు గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి గత వారం కూడా లూకాసు వార్త 1:45 నుంచి మనం ఆలోచించాం కనుక లూకాసు వార్త 1:45 చదువుకుందాం. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించను గనుక నమ్మిన ఆమె ధన్యురాలను. మరలా చదవండి ఆ మాట. ప్రభు తనకు చెప్పినది జరుగుతుంది అని విశ్వసించిన ఆమె ధన్యురాలు. మరలా చదువుతున్నాను ఈజీ వర్షన్లో. ఈ నా దగ్గర ఉండి తర్జుమా యొక్క ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభువుల వారు మాట్లాడిన మాటలన్నీ రెడ్ లెటర్స్లో, కొన్ని ఇంగ్లీష్ బైబుల్స్లో ఉన్నట్టుగా ఈ తెలుగు బైబిల్లో ఇచ్చారు. కనుక నేను ఈ బైబిల్ని అభిమానిస్తాను. అంటే పాత బైబిల్ని అభిమానించడం లేదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. పాత బైబిల్ కూడా చాలా మంచిది. దాన్ని అనేక సంవత్సరాలు నేను చదవడం జరిగింది. కాకపోతే ఇందులో కొద్ది నోట్స్, ఫుట్ నోట్స్ అవి ఇవి ఇచ్చారు. హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ అన్నీ ఇచ్చారు. అవి చదువుకోవడానికి ఈజీగా పనికొస్తుంది. పవిత్ర బైబిల్ అనేటువంటి ఈ బైబిల్ అంతా, బైబిల్ అంతా ఒకటే, కానీ కొద్దిగా తర్జుమాలు, కొన్ని పదాలు, కొన్ని మాటలు మారేంతవరకే, కానీ భావం మాత్రం ఏమాత్రం మారలేదు. ప్రభువు తనకు చెప్పింది జరుగుతుంది అని విశ్వసించిన ఆమె ధన్యురాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు తనకు చెప్పింది, ప్రభువు దూత ద్వారా, దేవుని దూత ద్వారా, గబ్రియేలు దేవదూత ద్వారా ఆమెకు ఏదో సందేశాన్ని ఇచ్చాడు.
ఆ సందేశము దేవుని దూత యొక్క సందేశం కాదు, ఆ సందేశము ప్రభువు యొక్క సందేశం. ప్రభువు యొక్క సందేశము ప్రభువు నేరుగా ఇవ్వలేదు. నేరుగా ఇవ్వలేడు అంటే నేరుగా ఇవ్వగలడు, కానీ నేరుగా కూడా ఇస్తున్నాడు. కానీ తన దాసుల ద్వారా, అనగా తన దూతల ద్వారా, దాసులు అంటే దూతలని కాదు నా మాటల ఉద్దేశం, దూతలను లేకపోతే దాసులని లేకపోతే యాజకులను కూడా దేవుని దూతలుగా పోల్చబడి చెప్పబడింది మలాఖీ గ్రంథంలో. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభువు తనకు చెప్పింది, తన దాసురాలికి చెప్పింది, అనగా మరియమ్మకు చెప్పింది, అనగా యేసు తల్లి అయినటువంటి భౌతిక తల్లి అయినటువంటి మరియకు చెప్పినది విశ్వసించిన లేకపోతే నమ్మిన ఆమె ధన్యురాలు. మరియ ధన్యురాలే. అలాగైతే విశ్వసించిన మనమందరం ఏం విశ్వసించాలి? వాళ్ళు వీడు చెప్పింది విశ్వసిస్తే ధనుడు కాం, దేవుడు చెప్పింది విశ్వసించినప్పుడు మనం ధనులమవుతాం, దీవించబడతాం. అబ్రహాము దేవుని నమ్మెను, అనగా దేవుని చూసి దేవుని చదివి లేకపోతే ఒక థియాలజీ చదివిన తర్వాత అతడు ధన్యుడయ్యాడని కాదు, దేవుడు చెప్పాడు ఏదో ఒకటి, ఒక మాట చెప్పాడు. మనలాగా పాత నిబంధన కొత్త నిబంధన లేకపోతే ఆత్మీయ పుస్తకాలు అబ్రహాముకు లేవు. అబ్రహాము దేవుడు తనకు తెలియజేసింది, అనగా తనతో ఆయన పలికినది, అనగా రెండు వాగ్దానాలు. ఒకటి సంతానాన్ని గురించిన వాగ్దానము, రెండోది స్వాస్థ్యాన్ని గురించిన వాగ్దానం. ఈ రెండు వాగ్దానాలను ఆయన విశ్వసించాడు. కనుక విశ్వసించాడు అతనికి ఏమీ జరగలేదని కాదు, అతడు విశ్వసించి ధన్యుడయ్యాడు లేకపోతే అతడు విశ్వసించి దీవెన పొందాడు. ఏంటి ఆ దీవెన అంటే అతడు విశ్వసించి నీతిమంతుడయ్యాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, దైవికమైన నీతి అతనికి ఆరోపించబడింది. నది అవతల ఉన్నప్పుడు ఆ ప్రదేశములో పూర్వపు మతాల యొక్క ప్రాచీన మతము యొక్క నీతి లేకపోతే అతని సొంత స్వభావంలోంచి వచ్చినటువంటి స్వనీతి అతనికి ఉంది, కానీ ఆ స్వనీతికి బదులుగా స్వర్గపు నీతి అతనికి ఆపాదించబడింది. మనం ఆలోచిస్తున్నమాట, ఆమె తనతో దేవుని దూత తనతో చెప్పింది నమ్మింది కనుక ఆమె ధన్యురాలు. మన టైటిల్ ఏంటంటే ధన్యులు కావాలంటే ఏం చేయాలి? మరియమ్మ ధన్యురాలైంది. ధన్యురాలవడానికి కారణాలు ఏంటి? కొన్ని మూడు కారణాలు మీకు గుర్తు చేస్తాను, ఎందుకంటే కొండ మీద ప్రసంగంలో కూడా మనం ధన్యతల గురించి మాట్లాడుకున్నాం. పలాని వాళ్ళు ధన్యులు, పలాని వాళ్ళు ధన్యులు, పలాని వాళ్ళు ధన్యులు అని కొన్ని ధన్యతలు ఉన్నాయి. అంతేకాకుండా కీర్తన గ్రంథంలో సామెతల్లో కూడా అక్కడక్కడ ధాన్యతలు కనిపిస్తాయి. ప్రకటన గ్రంథం చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు మనకు కనిపిస్తాయి. ఇలాగ బైబిల్లో ధన్యతలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా ధన్యతలు కనిపిస్తున్నప్పుడు, అనగా దీవించబడేటువంటి విధానం, దీవెనలు లేదా బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు అనేది దాని యొక్క అర్థం. మరియమ్మ ధన్యురాలైంది. ఎలా ధన్యురాలైంది? తాను ఏదో ఊహించుకున్న మాట వలన, తాను పలికిన మాట వలన ధన్యురాలు కలదు. ప్రభువు దూత తెలియజేసినది నమ్మింది కనుక ధన్యురాలైంది. మన నీతి ఎలా వస్తుందంటే ఎవరో పాస్టర్ పలికిన మాట, ఎవరో దేవజనుడు చెప్పిన మాట విని నమ్మితే కాదు నువ్వు ధన్యుడు అవేది. దేవుడు నీకు తెలియజేసిన మాట, అనగా దేవుడు నీకు వాక్యం తెలియజేస్తే, ఆ వాక్యాన్ని నువ్వు విశ్వసిస్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. నువ్వు విశ్వసించగలుగుతున్నావా? ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నట్లయితే దేన్ని విశ్వసిస్తున్నారు? ఆయన మాటను విశ్వసిస్తున్నారా? ప్రభు యొక్క మాటను విశ్వసిస్తున్నారా? అలా లేకుంటే ఏదంటే అది విశ్వసించి, మీ ఊహలను విశ్వసించి, మీ అభిప్రాయాలను విశ్వసిస్తే మీరు ధన్యులు కాలేరు అనే సంగతిని. ధన్యులు కాని పరిస్థితుల్లో మీరు దరిద్రులుగానే మిగిలిపోతారు ధన్యులుగా ఉండడానికి. అందుకనే ఒక పాటలో ధన్యులగుటకు రండి వేగమే అని ఒక పిలుపు ఇవ్వబడింది. రండి ధన్యులుగా మారడానికి, దీవించబడ్డానికి వేగంగా రండి అని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగాల్లోంచి లేకపోతే ఈ లేఖన భాగంలోంచి ధన్యులు కావాలంటే ఏం చేయాలి అనేటువంటి మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయం 27వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయము 27వ వచనం. దావీదు వంశస్థుడైనా యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకు యొద్దకు దేవుని చేత పంపబడిన. చాలండి, మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, ఇక్కడ ఒక కన్యకను గురించి రాయబడింది. అదే
మత్తయి లక్ష్మించండి, లూకాసు వార్త 1:27 అదేగా మనం చదువుకుంది. దావీదు వంశస్థుడైన యోసేపు అనే పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక దగ్గరకు పంపించాడు. ఆ కన్యక పేరు మరియా. మొట్టమొదటి విషయం, ధన్యులు అవ్వాలంటే మన కన్యాత్వాన్ని కాపాడుకోవాలి, మన పవిత్రతను కాపాడుకోవాలి, మన శీలాన్ని మనం కాపాడుకోవాలి, మన క్యారెక్టర్ని మనం కాపాడుకోవాలి. మరి ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే 27 రాయబడి, దావీదు ఒక పురుషుడు ఉన్నాడు, ఒక స్త్రీ ఉంది. పురుషుడి పవిత్రత, పురుషుడు పవిత్రుడు కాదని కాదు అక్కడ చెప్పండి. యోసేపు యొక్క పవిత్రతను గురించి ప్రస్తావించబడలేదు, కానీ శరీర సంబంధంగా లేకపోతే మరియమ్మ యొక్క పవిత్రతను గురించి రాయబడింది. ఆమె కన్యక అని రాయబడింది బైబిల్ అక్కడక్కడ, రిబ్కాను గురించి, అంతేకాకుండా కొంతమందిని గురించి కన్యక అని రాయబడింది. ఈ మాటలు వింటారా దేవుని బిడ్డలారా? వారు దేవుని గ్రంథములో కన్యకులుగా గుర్తించబడ్డారు. ఈ రోజుల్లో కూడా చాలామంది కన్యక అనుభవంలో లేకుండా కన్యాత్వాన్ని కోల్పోతున్నవారు, అనగా పవిత్రతను కోల్పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కోల్పోవద్దు. పాపానికి, అతిక్రమానికి, అపరాధానికి దాసులై బానిసలై మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ధన్యులు అవ్వాలంటే ఒకటి కన్యత్వాన్ని కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. అది మనం ఆలోచిస్తున్నమాట. 2 Samuel 13 మనం గమనిస్తే, ఆమె కన్యకు కనుక ఆమెకు ఏమైనా చేయడం, ఆమెను ఏమైనా చేయడం దుర్లభము అని ఒకడు గ్రహించాడట. ఆ రోజుల్లో కన్యకలకు చాలా భద్రతనిచ్చేవాళ్ళు. కన్యక చాలా కట్టుబాట్ల మధ్యలో ఉంటుంది. ఆమె దగ్గరికి ఏ పురుషుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా వచ్చేటువంటి అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా కన్యకలైన వారు లేకపోతే స్త్రీలైన వారు ప్రత్యేకంగా ముసుగులు ధరించి, అనగా పరదాలు లేదా బురకాలు ధరించి, ఏ విధంగా మన మహమ్మదీయ సోదరులు వెళ్తున్నట్టుగా, అనగా యూదా మతంలో కూడా ఇలాంటి సాంప్రదాయం ఉంది. అనగా వారు తమ పరిశుద్ధతను కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, తమ దేహాన్ని ఎవరూ చూడకూడదు అని దాన్ని కప్పుకుంటున్నటువంటి సందర్భం. ఆ పాత రోజుల్లో దేహాన్ని కప్పుకుంటూ ఉన్నట్లుగా ఉంటే, కానీ అంత్య దినాల్లో లేకపోతే సినిమాల ద్వారా లేదా స్టైల్స్ పేరుతో మన యువతరం తమ దేహాల్ని ప్రదర్శించుకుంటూ ఉండడం చాలా విచారకరమైన విషయం. నీ దేహము దేవుని ఆలయం. ఇది ప్రదర్శన కోసం కాదు, వస్తు ప్రదర్శనశాలలో ఎగ్జిబిషన్లో వస్తువు కాదు నీ దేహం. నీ దేహము దేవునికి అర్పించబడాల్సినటువంటి అర్పణ లాంటిది అంతవరకే, కానీ ప్రజల ముందు ప్రదర్శించాల్సినటువంటి వస్తువు కాదు అది. అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ దేవుని మాటలు ఆలోచిస్తున్నాం. ఆమె తన కన్యాత్వాన్ని, షీ కెప్ట్ హర్ విర్జినిటీ, తన యొక్క కన్యాత్వాన్ని కాపాడుకుంది. మనకు తెలుసు యెఫ్తా అనేటువంటి ఒక న్యాయాధిపతి కనిపిస్తాడు న్యాయాధిపతుల గ్రంథంలో. ఆ వ్యక్తికి ఒకే ఒక కుమార్తె, కుమారుడు లేడు, ఏకైక కుమార్తె. ఆమె తన ఒక సందర్భంలో తన కన్యాత్వాన్ని గురించి ప్రలాపించడానికి, విలాపించడానికి కొండల మీదకి వెళ్ళిపోయినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. సరే ఎందుకు ఏంటి అనే దాని గురించి మనం వెళ్ళలేదు, కానీ మనం ఆలోచిస్తున్నమాట. కన్యత్వాన్ని గురించి, నీ విర్జినిటీని కాపాడుకోగలుగుతున్నావా? నీ ప్యూరిటీని, నీ తాజాదనాన్ని, నీ నిజాయితీని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? నీ ఫ్రెష్నెస్ను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ప్రభు సన్నిధిలో ఫ్రెష్ అయ్యి, రిన్యూ అయ్యి, మరలా నువ్వు లోకంలో కలిసిపోయి ఎలాగంటే అలా జీవిస్తున్నావేమో, నీ ఫ్రెష్నెస్ను నువ్వు కాపాడుకో, తాజాదనాన్ని కాపాడుకోవాలి. అది దాని అర్థం. ఒకటి, కన్యాత్వాన్ని కాపాడుకున్నటువంటి మరియా ధన్యురాలైంది. 2 నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే 38 లూకాసువార్త 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనెను. అంతటి దూత ఆమె యద్ద నుండి వెళ్ళెను. అందుకు మరియా, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట ప్రకారమే నాకు జరుగునుగాక అన్నది. అంతటా దూత ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. దూత అన్నప్పుడు వెళ్ళిపోయిందని కాదు, మగ దూత ఆడదూత అని కాదు. దూత అని వచ్చినప్పుడల్లా మనం మాస్కులైన్ జెండర్, అనగా పుంలింగంలోనే అని వాడాలి. దూత వచ్చిందని కాదు, దూత వచ్చిందని కాదు, దూత వచ్చాడు అని చెప్పాలి. ఆత్మ వచ్చింది అని పలకూడదు, ఆత్మ వచ్చాడు అని చెప్పాలి.
పుంలింగంతో వాడబడినటువంటి పరిశుద్ధాత్మల గురించి ఆత్మ అంటున్నప్పుడు ఆత్మ దిగి వచ్చింది అనకూడదు, ఆత్మ దిగి వచ్చాడు అనేటువంటి, ఇంకా ఏమైనా గౌరవపూర్వకంగా వచ్చారు అనే సంబోధన కూడా కావాలంటే చేయొచ్చు. అంతవరకే ఈ విషయాన్ని కొద్దిగా భాషాపరమైనటువంటి ఈ భేదాలు కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. రెండో విషయం, అక్కడ రాయబడిన విషయము పైన రాయబడింది, అతను అనగా గబ్రియేలు దేవదూత చెప్పినటువంటి విషయము, దేవునికి అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. మనిషికి అసాధ్యమైన కార్యాలు బోల్డ్ ఉన్నాయి, కానీ దేవునికి అసాధ్యమైన కార్యము ఏదీ లేదు అని చెప్పినప్పుడు ఆమె వాదనలోకి లేదా తర్కాల్లోకి వెళ్ళడం ఆరంభించలేదు. ఈ రోజుల్లో యవన బిడ్డలైతే ప్రతి చిన్నదానికి తర్కాలు వాదనలు చేస్తున్నారు. దయచేసి వాదనలు చేయొద్దు. మీ పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వాటికి లోబడి ఉండండి. మీరు చేసేటువంటి వాదనల వల్ల తల్లిదండ్రులకో పెద్దవాళ్ళకో కోపము రేపేటువంటి అవకాశం ఉంది. వినండి, వాటికి విధేయత చూపించండి, అప్పుడు దీవించబడతారు. ప్రతిదానికి మీకు తెలియదులే, అది అలా కాదు ఇలా కాదు అని మీ సొంత విధానములో మీరు వ్యాఖ్యానాలు చేయొద్దు. అలా చేస్తే సమస్యలు తెచ్చుకుంటారు. మరి ఆ దేవదూత చెప్పింది, ఒక్క మాట అడిగింది, నేను పురుషుణ్ణి ఎరుగనిదాననే, ఇది ఎలా జరుగుతుందని అడిగింది వాస్తవమే. అంతటితో ఆ డిస్కషన్ ఆర్గ్యుమెంట్ ఆపేసింది. ఇక తర్వాత ఆమె చేసిన పని, దేవునికి అసాధ్యమైన కార్యము లేదు అనేటువంటి ఒక ప్రత్యక్షతను తెలియజేసిన తర్వాత, దేవుని దూత అలా సెటిల్మెంట్ చేసి చెప్పినప్పుడు, కంక్లూసివ్గా అలా మాట్లాడినప్పుడు ఆమె ఇక తన సంభాషణను పొడిగించాలని ప్రయత్నం చేయలేదు. ఆమె ఇద్దరు నుంచి ఈ మాట చెప్పిన తర్వాత దూత ఆమె దగ్గర నుండి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే దూత అదృశ్యమైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు రెండో మాట సమర్పించుకోవడం, సబ్మిషన్. మనం నేర్చుకోవాల్సిన విషయం, మిషన్లో సక్సెస్ కావాలి అంటే, దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం సక్సెస్ కావాలంటే సబ్మిషన్ కావాలి. మన మిషన్లో సక్సెస్ కావాలంటే విజన్ కావాలి, సబ్మిషన్ కావాలి. అలా ఉన్నట్లయితేనే మనం సక్సెస్ అవుతాం, లేదంటే అపజయాలని అంటగట్టుకొని ఉంటాం. మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం, ధన్యులు కావాలంటే, ఆమె ధన్యురాలు అని వాక్యంలో రాయబడింది. మరియ ధన్యురాలు దేనికి? ఒకటి, మరియ ధనురాలు కావడానికి తన కన్యాత్వాన్ని కాపాడుకుంది. రెండో విషయం, ఆమె ధనురాలు కావడానికి కారణం ఏమిటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే, ఆమె తనను తాను సబ్మిట్ చేసుకుంది, తనను తాను అప్పగించుకుంది, సమర్పించుకుంది. అంటే తన జీవితాన్ని ఒక అర్పణగా చేసుకుంది, అది సమర్పణ. సమర్పణ అనగానే తిరుగుబాటు ధోరణి కాదు. సమర్పణ అంటే నిన్ను నువ్వు అప్పగించు, కమిటింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు అప్పగించుకో. నిన్ను ఒక బలిపీఠం మీదకి, ప్రార్థనా బలిపీఠం మీదకి నిన్ను నువ్వు అప్పగించుకోవడం, అది సమర్పణ. సమర్పణ అంటే సిద్ధాంతపరమైన విషయాల మీద సుదీర్ఘ చర్చలు చేయడం కాదు. సమర్పణ అంటే నీ శరీరం కావచ్చు, నీకు సంబంధించిన వాటిని, నీకు సంబంధించినవి కాదు దేవునికి సంబంధించినవే అన్నట్టు అప్పగించడం, నిలపడం అని అర్థం. మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం, ఆమె యొక్క సమర్పణ. ఆమె తన కన్యాత్వాన్ని కాపాడుకుంది కనుక ధన్యురాలు. రెండోది, ఆమె తనను తాను ప్రభు చేతికి, ప్రభు మాట ప్రకారం, ఆమె చెప్పిన మాట కూడా చూడండి, ఇదిగో నేను ప్రభు దాసురాల్ని, నేను ఐఎమ్ ఏ మెయిడ్ ఆఫ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. తర్వాత ఆమె చెప్పిన మాట, నీ మాట ప్రకారమే నాకు జరుగునుగాక. అవును, దేవుని మాట, దేవుని చిత్త ప్రకారమే మన జీవితంలో కార్యం జరగాలి. నీ మాట ప్రకారమే జరగాలి. దేవా, నీ మాట చొప్పున మేము వలలు వేయుచున్నాము అని పేతురు గారు అన్నారు. నీ మాట చొప్పున, దేవుని మాట చొప్పున మనం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. రెండో విషయం, మనల్ని మనం సమర్పించుకోవడం, కమిటింగ్ అవర్ సెల్స్. మనల్ని మనం సమర్పించుకుంటే దీవించబడతాం. ఆమె ధనురాలు కావడానికి రెండో కారణం, పెద్ద ఏవో రహస్యాలు లేవు, ఉన్నది తమ కన్యత్వాన్ని కాపాడుకుందని. రెండోది, ఆమె తనను తాను ప్రభు చేతికి సమర్పించుకుందని. చెప్దాం ప్రభుకి, నీ చిత్త ప్రకారం జరిగించు ప్రభు, నా ఇష్టం కాదు నీ ఇష్టమే, నాట్ మై విల్ బట్ యువర్ విల్ అన్న విధంగా మనం చెప్పుకోగలిగితే మనం దీవించబడతాం. మూడో విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్టయితే 45వ వచనం, 45, నమ్మిన ఆమె అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. అందరూ ధన్యులు కాదు, విశ్వసించిన వారు మాత్రమే ధన్యులు.
విశ్వాసము దీవెన తీసుకొని వస్తుంది. విశ్వాసం ఎందుకు దీవెన తీసుకొని వస్తుంది అంటే, విశ్వాసము ద్వారా అనగా విశ్వాసము అంటున్నప్పుడు ఒకటి, దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాస పరిమాణమును మనము వాక్యము వినడం ద్వారా వాక్యం విని ఆ విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవడం. లూకాసువార్త 17:5 శిష్యులు అడిగారు, అపోస్తులు అడిగారు, మా విశ్వాసమును అభివృద్ధి పొందించము, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అని అడిగారు. మనం కూడా ఇది అడగాలి, ఇంక్రీజ్ అవర్ ఫైనాన్స్ అని కాదు, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ఇది అసలు సిసలైన ప్రార్థన. మాకు విశ్వాసం లేదు ప్రభా, ఎలాగో నీ దాసుల్ని పంపో, వాక్యం పంపో, కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఎలాగైనా నా విశ్వాసం ఇప్పుడున్నటువంటి ఎల్కేజీ పిల్లవాడి స్థాయిలో ఉన్నటువంటి విశ్వాసం, అనగా కేజీ స్థాయిలో ఉన్న విశ్వాసాన్ని పీజీ స్థాయిలోకి పెంచమన్నట్లుగా మనం ప్రార్థించాలి. ఈ కేజీలు పీజీలు ఊరితే ప్రాస కోసం చెప్పినంతవరకే కానీ అటువంటి విశ్వాసాలు ఎక్కడో నేను ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే వాదించేవాళ్ళు, ప్రతి చిన్నదానికి కూడా వాదించేవాళ్ళు ఉన్నటువంటి రోజులు ఇవి. ప్రతిదాన్ని పాజిటివ్ కాదు, ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు. ఎవరు అన్నారు, కొంతమంది వాదించేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, కోడిగుడ్డు మీద ఉన్నటువంటి ఈకలను పీకడానికి ప్రయత్నం చేసేవాళ్ళంట. కోడిగుడ్డు మీద ఈకలు ఎక్కడున్నాయండి? కానీ లేని వాటిని కూడా పీకాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మనుషులు ఉన్న రోజుల్లో, లేని వార్తలు పుట్టిస్తున్న మనుషులు ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఈ రోజుల్లో ఇదే పని ప్రతి చిన్నదానికి. ఇప్పుడు ఈ ప్రసంగాలు విన్నవాళ్ళు ఎవరు ఎలా విమర్శిస్తున్నా నాకైతే తెలియదు. మీరు విమర్శించినా పర్వాలేదు, మీ విమర్శను బట్టి నేనేం దిగులు పడి విచారించను, కానీ మీ విమర్శను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. మీరు ఆలోచించడం ఆరంభించారు అనే దాని యొక్క అర్థం, విమర్శించండి పర్లేదు. మీ విమర్శలు నేరుగా మాకు ఫోన్ చేసి తెలిపినా పర్లేదు. gfihmi2015@gmail.com అనేటువంటి నా ఈమెయిల్ ఐడికి తెలిపినా కానీ నేను సంతోషంగా, నాకు తెలిసినంత మట్టుకు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంలో వాటికి నేను సంజాయిషి ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అదే పనిగా విమర్శ చేయాల్సిన అవసరం లేదు. సద్విమర్శ మంచిదే, కానీ దుర్విమర్శ వలన అనగా కన్స్ట్రక్టివ్గా ఉన్నటువంటి ఆ క్రిటిసిజం మంచిదే, కానీ డిస్ట్రక్టివ్గా ఉన్నటువంటి క్రిటిసిజం అంత మంచిది కాదు. ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట, ఒకటి, తన కన్యాత్వాన్ని కాపాడుకున్నటువంటి మరియమ్మ గారు ధనురాలయ్యారు. రెండోది, ఆమె తనను తాను సమర్పించుకుంది కనుక ఆమె ధనురాలైంది. మూడోది, ఆమె విశ్వసించింది కనుక ధనురాలైంది. ఆమె ఏం విశ్వసించింది? ఎంతముందే చెప్పాను, ఆరంభంలో చెప్పాను, అబ్రహామును గురించి చెప్పాను. అతడు దేవుని యొక్క రూపాన్ని చూసి కాదు, దేవుని యొక్క వాగ్దానాన్ని విని విశ్వసించాడు. అబ్రహాము యేసు యొక్క రూపాన్ని చూశాడను, అబ్రహాము దేవుని యొక్క స్వరూపాన్ని చూశాడని కాదు అక్కడ రాయబడింది. అతడు స్వరాన్ని విన్నాడు, స్వరములోని సత్యాన్ని గ్రహించాడు, స్వరములో సత్యాన్ని విశ్వసించాడు. తాను ఆకాశ నక్షత్రాలు లెక్కపెట్టకపోవడం అనేది పెట్టలేకపోవడం వాస్తవం. భూమి మీద రేణువుల్ని, లేకపోతే ఇసుక సముద్ర తరంగం, లేకపోతే సముద్రపు అంచున ఉన్నటువంటి ఆ ఇసుక రేణువులు లెక్కబెట్టడం అసాధ్యమే. ఈ భౌతికమైనటువంటి వివరణ ఇచ్చు, లెక్కబెట్టగలవో, లెక్కబెట్టగలవు అని కాదు, లెక్కబెట్టలేవు, కానీ నీ సంతానని దేవుణ్ణి నేను నీకు అలా చేస్తాను అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాము విశ్వసించాడు. అబ్రహాము కుమార్తె అని ఎంచదగినటువంటి మరియమ్మ కూడా విశ్వసించింది. ఇది అధ్యాయంలో మనం గమనిస్తే, జకర్యా గారు కాస్త విశ్వసించాడు, కానీ మరియమ్మ గారు మాత్రం విశ్వసించింది. జకర్యా గారు ఎక్కడ, మరియమ్మ గారు ఎక్కడ చూడండి. ఓ 17-18 యవనస్తురాలు మరియా, ఇంచుమించు 70 పైగా వయసు దాటినటువంటి వ్యక్తి జకర్యా గారు. బహుకాలము నిండిన వృద్ధులయ్యారు. 70 కాదు, నేను ఊరికే చెప్పాను, 80, 90, 100 జకర్యా గారి వయసుతో మనం ఇప్పుడు దాని విషయంలో ఒక వివాదానికి వెళ్ళలేదు. ఒక 18 యవనస్తురాలు ప్రభుని విశ్వసించింది, ప్రభు మాటను విశ్వసించింది, కానీ ఒక ప్రధాన యాజకుడు సేవ చేస్తున్న వ్యక్తి విశ్వసించలేని విధంగా ఉన్నాడు. కొన్నిసార్లు నా జీవితంలో కూడా నేను సిగ్గుపడుతుంటాను. మా స్థానిక సంఘస్థులు కొన్ని విషయాలను విశ్వసించినప్పుడు, ఒక దైవజనుని చెప్పుకుంటున్న నేను వాళ్ళు విశ్వసించినట్టుగా విశ్వసించలేకపోతే మనసులో నేను సిగ్గుపడతాను. నేను చూడండి, విశ్వసించలేదు కనుక ఇవి నెరవేరు వరకు నువ్వు మాట్లాడకుండా మౌనిగా ఉంటావు, మోగవాడిగా ఉంటావు అని అక్కడ చెప్పబడింది జకర్య విషయంలో. కానీ మరే విషయంలో అలా చెప్పలేదు. మరే విషయంలో మనం ఆలోచిస్తున్న విషయం, ఆమె ధన్యురాలు.
ధన్యురాములు అవడానికి కారణం, మూడవ కారణం మనం ఆలోచించాం, ఆమె నమ్మింది, విశ్వసించింది. నమ్మడానికి ఆధారం లేదు. ఇంతకుముందు ఎవరు ఏ కన్యక గర్భము ధరించి కుమారుని కనలేదు. కానీ ఈ కన్యక మాత్రమే, మొట్టమొదటిగా ఈ కన్యక మాత్రమే. ఈ సందర్భంలో దేవదూత తీసుకొచ్చి యెషయా గ్రంథము 7:14, యెషయా గ్రంథము 9:6 రెఫరెన్సుల వర్షాన్ని గురిపించలేదు. అక్కడ నువ్వు విశ్వసించడానికి వందలాది రెఫరెన్సులు అవసరం లేదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సరిగా దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక్క మాట, బైబిల్లో నుంచి వచ్చేటువంటి ఒక్క మాట నీ జీవితాన్ని మారుస్తుంది. కొంతమంది ప్రసంగాలు చాలా రెఫరెన్సులు చెప్తారు, మంచిది చెప్పడం తప్పని కాదు, కానీ అలాగని అన్ని రెఫరెన్సులు చదివి వాటిని ధ్యానించే అవకాశం లేదు. అందుకని ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రసంగాలు ఒకళ్ళు 3, 4, 5 అందుకు మించి చెప్పడం లేదు. ఎక్కువ రెఫరెన్సులు చెప్పామనుకోండి ప్రజలు విసిగిపోతారు. అలా విసిగిపోకుండా ఉండడం కోసం క్లుప్తంగా చెప్తున్నాం. టీవీ సమయం అంటే క్లుప్త సమయం కనుక మనం క్లుప్తంగానే చెప్పుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, విశ్వసించావా? మరిలాగా నువ్వు విశ్వసిస్తే నువ్వు ధనురాలిగా, ధనుడిగా మారతావు. ఒక స్త్రీ మాత్రమే కాదు, పురుషునికి కూడా ధనుడిగా మారే అవకాశం ఉంది. ఒక పురుషునికి మాత్రమే కాదు, స్త్రీలందరికీ కూడా ధనుడిగా మారే. ఈ ధనుడిగా మారడానికి స్త్రీ పురుష తారతమ్యాలు కూడా లేవు. మనం ఆలోచిస్తున్న విషయాలు ఆ మరియమ్మ గారిని గురించినటువంటి మూడు విషయాలు మనం ఆలోచిస్తున్నాం. ఈ సందర్భాల్లో మరియమ్మను గురించి, మరియమ్మకు ప్రార్థన చేయాలా వద్దా అనేటువంటి క్యాథలిక్ల యొక్క వివాదాలు, లేకపోతే క్యాథలిక్ల యొక్క సిద్ధాంతాల్లోకి మనం వెళ్ళలేదు. బైబిల్లో రాయబడినటువంటి ప్రతి వ్యక్తిని మనం గౌరవిస్తున్నాం, వాళ్ళ గురించి తక్కువగా మనం మాట్లాడుకోవడం లేదు. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళ గురించి రాశాడంటే దాని వెనుక ఏదో ఉద్దేశం ఉంది. అంతవరకే కానీ వాటిని కించపరిచి మనం ఏదో మాట్లాడుకోవడం లేదు. మనం ఆలోచిస్తున్న మాట, మనం చదువుకున్న మాట 45 ప్రభువు తనకు చెప్పినది జరుగుతుందని విశ్వసించిన ఆమె. లేదు అంటే ఆమెకు బదులుగా నేను అని పేరు పెట్టుకుంటే, ప్రభువు తనకు చెప్పింది జరుగుతుందని విశ్వసించిన సంతోష్ ధన్యుడు. మీ పేర్లు అక్కడ పెట్టుకొని చదువుకోండి. అలా చదువుకోమని కాదు, అంటే ఆమెను తీసేసారుగా, దేవుని మాటల్లోంచి ఒక మాట తీసేయమన్నారు కదా, అది ఎంతవరకు మాట వాస్తవం శాపం కదా అని మీరు అలా వెళ్ళొద్దు. ఒకవేళ ఆమెను కొట్టేసి అతడును, లేకపోతే ఆమెను కొట్టేసి నేను, ప్రభు తనకు చెప్పింది జరుగుతుందని విశ్వసించిన నేను ధన్యుణ్ణి. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరూ ధన్యులుగా మారాలి, దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలారా, శాపాల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నారా, దైవికమైన ధన్యతలు పొందుకొని ధన్యులుగా మారడానికి, దీవించబడడానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఏదో మాయ మాటలు చెప్పి భౌతికమైనటువంటి దీవెనలు పొందుకోవడానికి కాదు మనం ఇక్కడికి ఆహ్వానించబడింది. ఈ కార్యక్రమం మీరు ఎందుకు వింటున్నారో తెలుసా? దేవుని చిత్త ప్రకారం, దేవుని ప్రణాళికలో ఈ మాటలు వినాలని దేవుని ఉద్దేశం, అందుకని వింటున్నారు. దైవ చిత్తములో ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం. ఒకవేళ వాళ్ళు నెల్లూరులోనే ఉండాల్సిన అవసరం లేదు, వారికి టీవీ కావాల్సిన అవసరత లేదు, లేదా యూట్యూబ్ లింకులు కావాల్సిన అవసరం, వాళ్ళు ఏదో ఒక రూపంలో వాళ్ళు ఈ మాటలు వింటారు, వారు దీవించబడతారు. కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మనం ధన్యులుగా, ధనురాళ్ళుగా మారాలంటే, ధన్యజీవులుగా మారాలంటే, బ్లెస్డ్ పీపుల్గా మారాలంటే, మూడు విషయం, మన కన్యాత్వాన్ని మనగా, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. రెండో విషయం, మనల్ని మనం సమర్పించుకోవాలి, కమిట్ చేసుకోవాలి. తర్వాత మూడో విషయాన్ని మనం ఆలోచించాం, మనం విశ్వసించాలి. మరియలాగా, మరియలాగా అని అనలేదు, మరియలాగా అని చెప్తున్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనం చేస్తున్నా. ఈ మాటలు వింటే ఈ ప్రజలను మీరు దీవించండి. వారు ధన్యతలు లేని, ధన్యతారహితమైన స్థితిలో నుంచి ధన్యతా సహితమైన స్థితిలోకి వాళ్ళని మీరు తీసుకోనండి. వారు మరిలాగా విశ్వసించుటకు, మరిలాగా పరిశుద్ధతను కాపాడుకోవడానికి, మరిలాగా సమర్పించుకోవడానికి వారికి అవకాశం దయచేయండి ప్రభు. దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఈ మాటలు కేవలం విని ఇవి బాగున్నాయి కదా అని ఏదో ప్రశంస కొరకు, పొగడత కోసం, ముఖస్తుతి కోసం ఒక మాట చెప్పేవాళ్ళుగా కాకుండా, ఈ మాటలు నా మాటలని కాదు ప్రభా, మీ మాటలుగా ఈ మాటలు విన్న వారందరూ ఎంచుకోగలడు సహాయించమని అడుగుకుంటున్నాను. మమ్మల్ందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం. రాబోయే ఎపిసోడ్లో మీరే మీ ప్రజలతో ఇంకా సూటిగా మీరు మాట్లాడండి, వారి హృదయంలో గుచ్చబడినట్లుగా మీరు మాట్లాడమని అడుగుకుంటున్నాం. నా నోటిని మీ అదుపులో తీసుకోమని కోరుకుంటున్నాం. ఏవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఇటు అనుభవాలతో మీ ప్రజలు వెళ్ళగలడు సహాయించండి. అలా చేయబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారా అని మేము విశ్వసిస్తూ ఉన్నాం.
ఈ యొక్క వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సేవకులతో మాట్లాడే అవకాశం మీకు ఉంటుంది. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు మీకు ఉన్నట్లయితే మీరు కాల్ చేసినట్లయితే మా సహోదరులు మీతో మాట్లాడతారు, వారు మీ గురించి ప్రార్థిస్తారు. కనుక వీటి గురించి గమనించండి. ఇంకను ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు కూడా మీరు తోడ్పడవలసిందిగా మనవి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు బలపడుచున్నట్లయితే ఇంకా ప్రతిరోజు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవబోతున్నది. కనుక వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.